జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా అసలు ఏర్పాట్ల ఇలా జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పి కేంద్ర నాయకత్వాన్ని అందరం వారికి కోరిన విధంగా వాళ్ళు ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిర్వహించాలి అని చెప్పి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర శాఖ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే కేంద్రం నుండి ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు, తెలంగాణలో ఒక కొత్త వ్యూహాన్ని తీసుకుని వచ్చారు, మరి దీనిపై ఎలా చూడవచ్చు? అంటే కేంద్రం నుంచి అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఇంత బలపడడానికి కారణం ఏందని చెప్పి తెలుసుకోవడం, వాళ్ళ ప్రాంతంలో పార్టీ అంత బలోపేతం ఏ విధంగా అయిందని చెప్పి కార్యకర్తలకు చెప్పడం, కాబట్టి ఒకరికొకరు తెలుసుకోవడం ద్వారా వీళ్ళ సూచనలు ఇవ్వడము, వాళ్ళ సలహాలు తీసుకోవడము, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒక మంచి ఆలోచన పోవాలని చెప్పి ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులను పంపించి ఇంకా పార్టీని స్ట్రెంగ్త్ చేయడం, వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో పార్టీని ఇంకా స్ట్రెంగ్త్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో కేంద్రం వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతుంది, మరి అలాంటి ప్రణాళికలో భాగంగా అసలు ఎలాంటి వ్యూహం కేంద్రం వచ్చి ప్రచారిస్తారు? ఈ కేసీఆర్కి కేంద్రం కొట్టడానికి కేంద్రం అవసరం, ఆయన జాతీయ కార్యక్రమ సమావేశాలు వేసినప్పుడు ఇక్కడ పూతలు కొట్టి అట్లా ప్రచారం చేస్తారు అంతే. అంటే ఇప్పుడు వ్యూహం ఏం తీసుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మీరు కష్టాలు ఉన్నారు, మీరు ఇబ్బందులు ఉన్నారు, మీకోసం కొట్లాడితే మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన కూడా మేము తెగించి కొట్లాడుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో మీకు కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఒక ధైర్యం చెప్పడానికి కేంద్ర నాయకత్వం మీకు వచ్చింది. కొన్ని రోజులే టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది, మరి తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యం చెప్పడానికి ఈ జాతీయ కార్యక్రమ సమాచారం నిర్వహిస్తున్నాం మేడం. అంటే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఇలా ప్రచారాలు తీసుకుంటాం కరెక్టేనా అని చెప్పి వాళ్ళు ఏమి ఇచ్చారో ఫస్ట్ వాళ్ళు ఏడుపు వేయడం అని చెప్పి తర్వాత చెప్తున్నాను. అనేక సందర్భాల్లో ఏమి ఇచ్చినాము, లెక్క పత్రం అన్నీ చెప్పినాము, సవాల్ వేయడము, తూకముడిచి పార్టీ ఫామ్ హౌస్ అవ్వడం, అదే టీఆర్ఎస్ పార్టీ ఇవ్వని అంతలేదు. టీఆర్ఎస్ పార్టీ చిల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ నోటికి వాతలు ఎక్కువ, కోతలు ఎక్కువ.